తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరి ఈ దినం యొక్క వర్తమానం కండమ్నేషన్. కండమ్నేషన్ అనగా చాలామంది మనుషులు మనల్ని దూషణలు చేస్తుంటారు, మనల్ని మన పట్ల నిందలు వేస్తుంటారు. ఈ దినం ఒక వాక్యము నిందలు. యెషయా గ్రంథము 51:7 చూసినట్లయితే, నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొను జనులారా ఆలోకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవునికి బిడ్డలారా, ఈ యొక్క లోకంలో చాలామంది క్రైస్తవత్వంలో మనం ఎదుగుతున్నామంటే మన పైకి నిందలు వస్తుంటాయి. మీ అందరికీ తెలుసు, మంచి పండ్లున్న చెట్టుకి ఎక్కువగా చాలామంది రాళ్ళు వేస్తుంటారు. రాళ్ళు వేయటం అంటే పండ్లను కొట్టి ఆ పండ్లను తినడం కొరకు ప్రయత్నం చేస్తుంటారు. అదే ఏ చెట్టుకైతే సరైనటువంటి ఫలాలు ఉండవో దానిపైకి ఎవరు కూడా రాళ్ళు వేయరు. మరి ఈ లోకంలో మనము కూడా ఎక్కువగా అంటే మనం దీనస్థితి నుంచి పైకి వస్తున్నాం. బీదస్థితి నుంచి పైకి వస్తున్న సమయంలో మన దేవుడు మనను ఆశీర్వదించిన కొలది, మన కుటుంబాలను ఆశీర్వదించిన కొలది మన గృహములలో మార్పు వస్తుంది, మన జీవితంలో మన వస్త్రములలో మార్పు వస్తుంది, మన భాషలలో మార్పు వస్తుంది, మన నడకలలో మార్పు వస్తుంది, మనము జీవించే విధానంలో మార్పు వస్తుంది. ఇది చూసి కొంతమంది లోకంలో మన పైన నిందలు వేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. మనము ఎదుగుట ఇతరులకు ఇష్టం ఉండదు. మనము బాగుండాలి అని మనము కోరుకుంటాము, ప్రతిదినము దేవుణ్ణి అడుగుతుంటాము. మనము మన జీవితంలో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనం అనుకుంటాము. కానీ మనము దీనస్థితిలో ఉన్నప్పుడు ఎగతాళి చేస్తుంటారు, మనము ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనలను నిందల పాలు చేస్తుంటారు. క్రైస్తవ లోకము ఈ దినము ఈ ప్రపంచంలో ఎదగకుండా ఉండడానికి కారణం ఎవరంటే క్రైస్తవులే. అన్యజనాంగం కాదు దేవునికి బిడ్డలారా. ఈ లోకంలో క్రైస్తవులు అనబడినటువంటి వారు, వారి ఎదుటగా మనము జీవిస్తున్న సమయంలో, మనం ఎదుగుతున్నటువంటి సమయంలో మన ఎదుగుదలను వారు ఓర్చుకోలేక మన పైన వారు వివిధ రకములైనటువంటి నిందలను మనపై మోపుతుంటారు. ఈ లోకంలో చాలామంది పైన నిందలు మోపారు. మన దేవుడైనటువంటి యేసు ప్రభు మీద కూడా నిందలు మోపారు. దానియేలు గ్రంథము 6:1 మొదటి నుంచి చివరి వరకు అనగా 24 వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ రాజ్యమంతట పైన అధిపతులుగా ఉండుటకై 120 అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను, వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఎవరండి ముఖ్యుడు? దానియేలు. ఎంతమందిలో? 120 అధిపతులు నియమించుటకు దర్యావేషు నిర్ణయించుకున్నాడు. 120 అధిపతుల్లో దానియేలు ఒక వ్యక్తి. ఒక్కడే దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారుడు ఒక్కడే. మీరు కూడా మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మీ చుట్టూ అన్యజనాంగం ఉన్నప్పుడు ఒకటే క్రైస్తవ కుటుంబం ఉంటుంది. అన్యజనాంగం ఉన్నటువంటి ఆ ప్రతి వారి యొక్క దృష్టి అంతా కూడా క్రైస్తవుల మీద మాత్రమే ఉంటుంది. అంటే ఈ క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు, ఈ క్రైస్తవులు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఏ రకంగా వారి దేవుని నమ్ముకున్నారు కానీ వారి జీవితంలో ఎలా ఉంటున్నారు, అంటే ఆర్థికంగా బలంగా ఉన్నారా, లేకపోతే వీరి వస్త్రధారణ ఎలా ఉంటుంది, వీరి దగ్గర నగలు ఉన్నాయా, వీరి దగ్గర ధనముందా అనుకుంటారు. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు కానటువంటి వారు ఏమనుకుంటుంటారంటే, క్రైస్తవులను చూసి సంఘాలకు వెళ్తే సంఘ కాపరులు
డబ్బులు ఇస్తారని కొంతమంది అనుకుంటున్నారు. క్రైస్తవులుగా మారిపోతే డబ్బులు ఇస్తారని మరికొంతమంది ఏమనుకుంటారంటే, క్రైస్తవులుగా మారిపోతే ఉచిత విద్య వస్తుంది, క్రైస్తవులుగా మారితే వారి వారి స్కూల్స్లో హాస్పిటల్స్లో ఉద్యోగులు ఇస్తారని కొంతమంది, క్రైస్తవులుగా మారితే ఫారిన్ నుంచి డబ్బు వస్తుంది అని అనుకుంటున్నారు. ఆ యుగంలో కూడా మరి ఇజ్రాయేల్ దేశమును పరిపాలిస్తున్నటువంటి సమయంలో రాజైనటువంటి దర్యావేషునకు 120 మందిని అధిపతులను నియమించిన కొరకు డిసిషన్ తీసుకున్నాడు. దర్యావేసు సమయంలో ఆ రాజు సమయంలో కూడా ఆయన కింద 120 మంది అధిపతులను నియమించుకున్నాడు. అందులో ఒకే ఒక్కడు క్రైస్తవుడు, మిగతా వారందరూ కూడా అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు. తెలిసినా ఈ దేవుడు మాకు పనికిరాడు, ఈ దేవుడు మా దేవుడు కాదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ 120 మందిలో ఒక్కడే క్రైస్తవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి అందు భయభక్తులు కలిగి ప్రతిదినము ప్రార్థన చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి దానియేలు. హల్లెలూయా. ఈ దానియేలు అనే వ్యక్తి ప్రతిదినము ప్రార్థన చేస్తాడు. ముస్లిం సహోదరులు రోజుకి 5 మార్లు ప్రార్థన చేస్తారు, క్రైస్తవులు 5 మార్లు పడుకుంటారు కానీ, 5 మార్లు టీ తాగుతారు, 5 మార్లు భుజిస్తారు కానీ ఒక్కసారే ప్రార్థన చేస్తారు. ఇక మళ్ళీ ఒకవేళ ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తారు. అందుకొరకే క్రైస్తవ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులలో ప్రార్థన జీవితం లేకపోవడమే. ఇక్కడ ఈ యొక్క రాజు అయినటువంటి దర్యావేషు 120 మందిలో ఏకైక యెహోవా దేవుని యొక్క కుమారుడైనటువంటి దానియేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడి, ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించెను. రాజుకు కోరిక ఉంది, యెహోవా దేవుడు అంటే నాకు భయం వచ్చేస్తుంది. ఎందుకంటే దానియేలు యొక్క ప్రవర్తన బాగుంది, ఆయన నడక మంచిగా ఉంది, మంచి మాటలతో అందరిని ప్రేమిస్తాడు, అందరిని ఆదరిస్తాడు, గర్వముగా ఉండడు, బుద్ధిమంతుడుగా ఉంటున్నాడు, చెప్పినవన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి ఆ రాజు ఏమనుకున్నాడంటే ఈ దానియేలును ఈ 120 మందికి పైన ఇతన్ని పెట్టాలనుకుంటున్నాడు. ఆ రాజు బుద్ధిమంతుడు కాబట్టి ఆయనని అక్కడ అధిపతిగా నిర్ణయించాడు. ఈ విషయము తెలిసి అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, ఇతనిలో ఎక్కడ లోపముంది, దానియేలుకి పైన ఏ రకమైన కొన్ని నిందలు ఆరోపణలు రాజుకు చెప్పాలి, వీళ్ళిద్దరికీ ఏం చేయాలి, వీళ్ళిద్దరికీ గొడవలు పెట్టించాలి, రాజు వద్ద ఈయనకు చెడ్డ పేరు రావాలని అక్కడున్న వాళ్ళందరూ కుట్ర పన్నారు. ఎప్పుడైతే కుట్ర బనుతే ఏమవుతుందంటే ఈయన పైన నిందలు వేయాలంటే ఏదైనా తప్పులు ఈయనలో వెతకాలి. మన క్రైస్తత్వంలో కూడా అంతే, ఎవరైనా ఎవరి గురించైనా మనము మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇతరుల గురించి మనం చెడుగా చెప్పాలి. ఇతరుల గురించి చెడుగా చెప్పినప్పుడు మనకు మంచి పేరు వస్తుందని మీరు అనుకుంటారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కవేళ గనక మీరు ఇతరుల పైన చూపించినప్పుడు ఈ 3 వేళ్ళు మనను చూపిస్తాయి. ఇతరుల గురించి ఒక్క మాట మనం వారిపై నిందలు వేస్తే ఈ 3 వేళ్ళు మనపైన నిందలు వేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ జనాంగం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ ఏం చేశారంటే 4వ వచనంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పునైనను లోపమునకైనను కనుగొనలేకపోయిరి. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయం అతనిలో లోపము కనుగొనలేకపోయిరి.
కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజును వద్దకు సందడిగా కూడి వచ్చిరి ఇట్లనది రాజుకు దర్యావేషు చిరంజీవి యుందుగాక నీవు చిరంజీవి యుందుగాక రాజ్యపు ప్రధానులు ఆ రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనను ఏ మనవి అయినను చేయకూడదు ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడును కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దానియేలుకు చెడ్డ పేరు తీసుకురావాలి మనకు కూడా మంచి పేరు ఉద్యోగంలో ఎక్కడన్నా ఉందనుకోండి మన పైన కక్ష కట్టినటువంటి వారు మన పైన నిందలు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పై అధికారులకు మన పట్ల చెడుగా తెలిసినప్పుడు మనల్ని ఏం చేస్తారు తీసివేయడం జరుగుతుంది ఉద్యోగం తీసివేయడం జరుగుతుంది అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే మనల్ని ఏం చేస్తారు సస్పెండ్ చేయొచ్చు అదే ప్రభుత్వం ఉద్యోగం అయితే ప్రమోషన్ రాకుండా ఆపేస్తారు ఇవన్నీ ఎవరు చేస్తారంటే కుళ్ళు కుతంత్రాలు చేసేటువంటి వారు వారి ఎదుటన మనము బాగుండకపోవటం చేత మనము బాగా బ్రతకకుండగా ఉండాలని ఈ లోకం ఆ రకంగా చేస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మిగతా 119 మంది ఏం చేశారంటే కుట్ర బన్ని రాజు దగ్గరికి వెళ్ళి రాజును బాగా పొగిడి రాజుతో ఒక ఒప్పందం ఒక శాసనము ఒక చట్టమును వాళ్ళు సృష్టించారు ఆ చట్టం ఏంటంటే 30 దినములు ఎన్ని రోజులండి 30 దినములు అనగా ఒక మాసము మీరు ఎవరికి మొక్కకూడదు రాజుకు మాత్రం మొక్కాలి ఆ దర్యావేషు అనే రాజును మాత్రమే ఆయనకే ఆయనని దేవుడిగా భావించాలట ఏ కష్టాలున్న ఆయనకే చెప్పుకోవాలి ఆయనకే మొక్కాలి ఆయన పాదాలకే దండం పెట్టుకోవాలి ఇక కొబ్బరికాయలు కొట్టాలనుకున్న ఆయనకే కొట్టాలి పూలు వేసుకోవాలంటే ఆయన మీదే పూలు వేయాలి మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే ఆయన పటం పెట్టుకునే ప్రార్థన చేసుకోవాలి ఆయన పటానికే పాలాభిషేకం చేయాలి అన్ని పాదాభిషేకం కూడా ఆయనకే చేయాలి అని శాసనము చట్టం దేవునికి బిడ్డలారా ఒక్క క్రైస్తవుడైనటువంటి దానియేలు ఆ రాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉండటం కొరకు దేవుడు ఆశీర్వదించి పంపిస్తే అతనిని నిందల పాలు చేయాలని నిర్ణయించి అతనిని ఏ రకంగా అయినా ఆ పదవి నుంచి తొలగించాలి ఆ రాజుకి ఇతనికి ఇద్దరికి విభేదాలు తెప్పించాలని ప్రణాళిక పన్నారు 30 రోజులు ఆ రాజునే మొక్కాల నిబంధన చట్టం ఈ మనుషులకు 119 మనుషులకు తెలుసు ఈయన యెహోవా దేవుని మాత్రమే ప్రార్థన చేస్తాడు కానీ ఏ దేవతలను దేవుణ్ణి మొక్కడు రాజును అసలే మొక్కడు అని చెప్పి ఈయన ఫిక్స్ అయ్యాడని అందరికీ తెలుసు అలాగే దానియేలు ఎదుగుతున్నప్పుడు ఆయనకు ఉన్నత స్థాయిలకు తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుడు ఆ మనుషుల్లో అంత ఏం చేశారు నిందలు వేశారు ఆ నిందలు వేసినప్పుడు ఎలా తట్టుకున్నాడు ఈ వాక్యములో ఉంది చూడండి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి హల్లెలూయా అప్పుడు యథావిధిగా రాజు శాసనం ఇచ్చేశాడు 119 మంది ఏం చేశారంటే అక్కడున్న ప్రజలందరినీ తీసుకొని వెళ్ళి దానియేలు ఇంటి ముందు గుమిగూడారు ఆయన ఇంటి దగ్గర చూస్తున్నాడు ఏమని ప్రజలంతా ఎలాగైనా ఈయన ప్రార్థన చేస్తాడు ఈ రాజును మాత్రం మొక్కడు అది అందరూ ఫిక్స్ అయిపోయారు దానియేలు ఎలా ఫిక్స్ అయ్యాడో అలాగే ఆ మనుషులు కూడా ఫిక్స్ అయ్యారు ఏమని ఈయన దేవుని అందే భయభక్తులు కలిగి ఉంటాడు కానీ ఈయన ఎవడి మాట విన్నాడు అని చెప్పి ఫిక్స్ అయ్యాడు అందరూ ఇక ఎలాగైనా నేను తీసుకొని వెళ్ళి ఏం చేయాలి సింహము బోనులో వేయాలి ఆ రాజును గనక పూజించకుండా ఉన్నవాడిని ఏం చేయాలంటే ఎక్కడ వేయాలి సింహము బోనులో వేయాలి అది చట్టము శాసనం ఇక సమయం ఆసనమైంది ఆయనకు ప్రార్థనకు ఆదివారం కాదండి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు మిద్దె గది పైకి వెళ్ళాడు కిటికీలన్నీ తెరిచాడు ఎంత ధైర్యవంతుడు కిటికీలన్నీ తెరిచేశాడు చూసుకోండి నేను నా దేవుణ్ణే నేను మొక్కుతాను ఎవరిని కూడా ఈ లోకములు మొక్కనని ఆయన కిటికీలన్నీ ఓపెన్ చేసేసి మోకరించి యెరూషలేము వైపు తూర్పు వైపున దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ దానియేలు మాత్రం ఒక్కడే ఆ దేశంలో
యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన యథావిధిగా ప్రార్థన చేయట కొరకు గదిపైన మేడ గదిపైకి వెళ్ళాడు, కిటికీని తెరిచాడు. ఇస్రాయేల్ దేశం ఎటువైపు ఉంటుందో తూర్పు వైపు ఉంది, ఆ పట్టణము వైపుకి ఆయన మోక్కరించి చేతులెత్తి ప్రార్థన చేశారు. ఇక అందరి కింద ఉన్నట్టు అన్య జనాంగానికి చప్పట్లు కరచాలనం, మాకు చిక్కిపోయాడు, ఈ ధాన్యాల మీద నింద మోపుటకు మాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇదిగో నువ్వు ఎక్కువగా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు, ఆయన నా తర్వాత ఆయనకి అంత రాజ్యాధికారం ఇస్తానన్నావు కదా, ఇదిగో నీ మాట వినకుండగా నీ శాసనానికి నీ చట్టానికి లోబడకుండగా ఆయన తన దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి బోనులో వేయాలి, సింహం బోనులు అని చెప్పి అన్నారు అందరు కలిసి. అది విని రాజు ఎంతో బాధపడ్డాడు. ఆ రాజుకు తెలుసు ఈ శాసనం చేసే సమయంలో దానియేలు బుద్ధిమంతుడు, మంచివాడు, ఆయన దేవుని ఎందు భయభక్తి కలిగినటువంటి వాడు, ఆయన విషయంలో ఎంతో భయపడుతున్నాడు. అంత అలాగే జరిగింది అక్కడ. ఇక ఏం చేయాలి అర్థం కాక రాజు శాసనాన్ని అమలు చేశాడు. అమలు చేసి దానియేలును తీసుకుని వెళ్ళి సింహము బోనులో వేశారు. దానియేలును ఎక్కడ వేశారండి? సింహము బోనులో వేస్తే సింహము బోనులో ఏం జరిగిందన్నది మన తండ్రికి దానియేలుకు మాత్రమే తెలుసు. తన ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆ సింహములు దానియేలుకి మోకరించి ఆయనకు వంగి నమస్కారం చేశాయి, అతని ఎదుటగా సాగిలబడాయి. దేవుని ఆత్మ ఆయన పై వచ్చినది. హల్లెలూయా. ఆ సింహములు చతికిలబడ్డాయి. ఆ రాత్రంతా రాజు వేదనతో ఉన్నాడు. రాజు అంటే రాత్రి అయితే మంచి మత్తుతో ఉండాలి, ఆనందముతో ఆ రాజ్యంలో ఆయన నాట్యములు ఆడుతూ అక్కడ మంచి ఆనందంతో గడిపేటువంటి వ్యక్తి. ఆ దినము ఆ రాజు దర్యావేశిన రాజు ఉపవాసమును ప్రకటించి ఆ దేశంలో అక్కడ ఆయన యొక్క భవనములో అనగా ఆ యొక్క రాజు నివసిస్తున్నటువంటి ఆ బంగ్లాలో ఏ ఒక్క నాట్యాలు లేకుండగా ఏవి చేయకుండగా శాసనమును అమలు పరిచాడు. ఆ దినము తను భోజనము చేయకుండగా ఉపవాసముతో దేవుని యొద్ద ప్రార్థన చేశాడు. అయ్యా నిన్ను నమ్ముకున్నటువంటి ధాన్యాలను రక్షించుకో అని ఉపవాసము నుండి ప్రార్థన చేశాడు. ఆ రాజు మన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఆ దేవుని యొక్క శక్తి ఏంటితో తెలిసినటువంటి వ్యక్తి దర్యావేశు అనే రాజు. రాత్రంతా పడుకోలేదు, హాల్ నైట్ ప్రేయర్ చేశాడు. రాత్రంతే కూడా దిగులుగా ఉన్నాడు. తన భార్యలతో ఎవరితో మాట్లాడలేదు ఆ రాజు. ఏకాంతముగా ఆయన దేవునితోనే మాట్లాడుతున్నాడు, మన దేవునితో మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన దేవునితో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఉదయం ఎప్పుడవుతుందో, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు అని వేచి చూశాడు. సూర్యుడు ఉదయించడానికి సమయంలో వెంటనే బట్టలను తీసుకుని వెళ్ళి సింహం బోనుకి ఎదురుగా ఉన్నాడు. అక్కడ జరిగిందండి, అతడు గుహ దగ్గరకు రాగానే, ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చిన వెంటనే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దానియేలని పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, జీవముగల దేవుని యొక్క సేవకుడైన దానియేలా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు, నిత్యము నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించగలిగాడా అని అతని అడిగాను. అతనిని ఆ యొక్క బోను బయట ఉండి అడిగాడు. అందుకు దానియేలు, అందుకు బోను లోపలగా ఉన్నటువంటి దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, రాజా నీవు చిరకాలము జీవించును గాక అన్న వెంటనే రాజు ఎంతో సంతోషముతో దానియేలు బ్రతికే ఉన్నాడు, దానియేలు బ్రతికే ఉన్నాడు, వెంటనే బట్టలు ఎవరక్కడ అని చెప్పి పిలిచి దానియేలును బోనులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దానియేలు పైన నిందలు మోపారు. ఎవరైతే నిందలు మోపారో వారిని, వారి బిడ్డలను అందరినీ కూడా ఏం చేయమన్నారు?
సింహంభూనిలో వేయాలట. 24వ వచనంలో రాయబడింది, రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి ఆ సింహము గుహలో పడదోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహము అడుగునకు రాక మునిపే సింహములు పాలేరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంది విగ్రహముల పైన, విగ్రహారాధికుల పైన. నిందలు ఎవరైతే వేస్తారో, ఎవరైతే నిందలు వేస్తారో వారిపైన దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలారా గుర్తు పెట్టుకోండి, ఒకరి పట్ల ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు, అది మంచిది కాదు. ఒకరు ఏదైనా పొరపాటు చేసిన వారి గురించి మనం మంచే చెప్పాలి, కానీ నిందలు చెప్పితే యెహోవా దేవుడు ఏ రకంగా దానియేలును బ్రతికించాడు? నిందలు మోపిన వారిపైన ఏం చేశాడు దేవుడు? అదే సింహం బోరులో వారిని, వారి బిడ్డలను, వారి భార్యలను అందరినీ కూడా ఏం చేశాడు? శిక్ష విధించాడు. అప్పుడు ఆ దర్యావేశు రాజు అన్నాడు, దానియేలు నమ్ముచున్న దేవుడు గొప్ప దేవుడు ఈ లోకములో అని ఆ విగ్రహారాధి కూడా అయినటువంటి రాజు బాహటముగా ఒప్పుకున్నాడు. ఆ దేశములు అందరికీ కూడా చెప్పాడు, ఇకపై ఆ దేవుణ్ణే మనము నమ్ముకోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు దానియేలు మీద నిందలు వేశారండి, ఆ రోజు నిందలు వేశారు. మరి ఈరోజు ఈ యుగములో కూడా 2000 సంవత్సరాలకు కిందట మన దేవుడైనటువంటి యేసు ప్రభు మీద కూడా నిందలు వేశారు ఈ లోకములో. ఎలాంటి నిందలు వేశారు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 40-42వ వచనం చూస్తున్నట్లయితే, యేసు ప్రభు దేవాలయములను పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకునము. యేసు ప్రభు శిలువ మీద ఉన్నారండి. యేసు ప్రభు శిలువ పైన శిలువ వేయబడడానికి సమయంలో అక్కడ ఉన్నటువంటి మన దేవుణ్ణి వారు శోధిస్తున్నారు, మన దేవుని పైన నిందలు వేస్తున్నారు. ఏ రకమైనటువంటి నిందలు వేస్తున్నారో చూడండి. దేవాలయం పడగొట్టి 3 రోజులు కడతానన్నావు కదా, నిన్ను నువ్వే రక్షించుకోలేకపోయావు శిలువ పైన. నీవు ఈ లోకంలో కొంతమంది మధ్య కాలంలో కూడా వాట్సాప్లలో కొంతమంది పెడుతున్నారు, దేవుడు అనేవాడు ఎవరైనా చంపడానికి వస్తే ఆయనకైనా బ్రతికించుకుంటాడట. చదువు లేనటువంటి మూర్ఖ తరములారా ఈ లోకంలో ఉన్నారు, మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు చనిపోయాడో కూడా తెలియక అర్థము కాకుండా మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథము కేవలం భారతదేశం ఒకటే కాదండి, ప్రపంచ దేశాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మొక్కుతున్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథమునకు తల వంచుతున్నారు, వారి శిరస్సును వంచుతున్నారు ఈ పరిశుద్ధ గ్రంథానికి. మీరు ఒప్పుకోకపోతే అది మీ కర్మ. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు, వీడు ఇతరులను రక్షించను అనే మాట చూడండి. ఎంత భయంకరమైనటువంటి నింద మన దేవుని పైన వేస్తున్నారు. తన్ను తానే రక్షించుకునలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము అంటున్నాము. వాడు వీడు అంటున్నారు మన దేవుణ్ణి. ఒకసారి ఆలోచించండి క్రైస్తవ బిడ్డలారా, మన దేవుణ్ణే వాడు వీడు అని సంబోధిస్తున్నారు ఇక్కడ ఈ వాక్యంలో. ఆ యుగములో 2000 సంవత్సరం కిందట మన దేవుణ్ణి ఎంత భయంకరంగా యూదులు, ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధికులు వారు ఆ యుగములోనే మన దేవుని పైన నిందలు వేస్తే మనం నిందించడానికి ఉండరా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నట్లయితే, అపొస్తలుడైన పౌలు అంటున్నారు, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. అవును, క్రైస్తవులమందరము మేము వెర్రివారము క్రీస్తు కొరకు. మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు, మేము బలహీనులము. మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. హల్లెలూయా. ఆ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తిన్నుచున్నాము ఈ లోకములో. మమ్మల్ని నిందిస్తున్నారు, మమ్మను హింసిస్తున్నారు క్రైస్తవులని. నిలువారమైన నిరాశములకై ఉన్నాము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము ఈ క్రైస్తవత్వము.
క్రైస్తవులంటే ఈ లోకంలో ఈ రకంగా మాట్లాడుతున్నారు. దేవునికి బిడ్డలారా, మనం నిందల పాలైనా మనకు ఆశీర్వాదం, మన దేవుని కొరకు మన నిందల పైన మనకు ఆశీర్వాదము, మన దేవుని కొరకు మనం ఆరాట కలిగి ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారు మన వలె పరిశుద్ధులు కావాలని మన కోరిక తప్ప. వీళ్ళు మన దేవుని గనక యేసుప్రభు దేవుడిని అంగీకరిస్తే నీకు నాకు లాభం కాదు, అంగీకరించిన వారికి లాభము. హల్లెలూయా. మనకు కాదు లాభము, అంగీకరించిన వాడికి లాభము. ఒకడు బాగైతే ఎవరికి లాభము? వాడికే. కానీ నీకు నాకు ఏమైనా లాభమా? ఎవడికి లాభం లేదు. అందుకొరకు దేవుని యొక్క బిడ్డలారా, నిందలు ఒకరి మీద వేయకూడదు. ఎవరిపైన ఎవడిపైన నిందలు వేస్తే గనక, దేవుని యొక్క విగ్రహత గనక వస్తే మీరు దాన్ని తట్టుకోలేరు. ఈ వాక్యంలో ఉన్నటువంటి బిడ్డలారా, మీరు ఇతరులను దూషించకుండా ఉండాలి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి, ఇతరుల పైన మీరు నిందలు వేయకుండా చూసుకుంటేనే మీరు క్రైస్తవ బిడ్డలు అవుతారు, లేదా మీరు అన్య జనాంగం యొక్క బిడ్డలు అవుతారు. కాబట్టి ఈ వర్తమానం ఏంటటువంటి బిడ్డలారా, ఈ దినము మనం మోకరించి మన దేవుణ్ణి మనము స్తుతిస్తాం. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు. నిందలను కూడా మోసుకొని సిలువ పైన ఉన్న సమయంలో కూడా మన దేవుణ్ణి దూషించినటువంటి ఈ లోకము, క్రైస్తవులు దూషించడం ఇంకెంత సులభమే వారికి. వాళ్ళు దూషిస్తారు, దూషింపబడని మనము. మనం ఎంత దూషింపబడతామో మనం ఇంకంత మనం అభివృద్ధి అవుతాము. మనము ఈ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగే మనమందరం కూడా, ఈ వర్తమానం ఉన్న వారందరూ కూడా, ఈ లోకం ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. మన దేవుని దూషించిన వారి కొరకు ప్రార్థన చేస్తాము. మన దేవుని పైన నిందల పాలు చేసినటువంటి వారి కొరకు, మన సంఘం పైన నిందల పాలు చేసినటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాము. మన పైన నిందలు వేసినటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాము. అందరు కన్నులు మూసుకొని చేతులు ఆకాశమే పెట్టి ప్రార్థన చేద్దాము. ఇదిగోనైనా ఈ యొక్క వర్తమానం ఉన్నటువంటి బిడ్డలు, అయా నిందలు వేసినటువంటి వారిని క్షమించుము. నిందలు ఎవరైతే తండ్రి మా పట్ల, మా సంఘముల పట్ల, క్రైస్తవుల పైన నిందలు వేస్తున్నారో, వారిలో ఉన్నటువంటి బండలాంటి హృదయము యేసు నామముల మాంసము ముద్దగునుగాక. మా రాష్ట్రములను, మా దేశమును ఆశీర్వదించుము. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆశీర్వదించుము. నీ చిత్తమైతే ఒక్కసారి అక్కడ దానియేలుకి ఇచ్చినటువంటి అవకాశము నీ నామములో ఈ దేశంలో మాకు కలుగునుగాక. ఈ క్రైస్తవ జనాంగాన్ని దీవించి ఆశీర్వదించి, అయా ఎన్ని నిందలు, ఎన్ని తండ్రి మా పైన నిందలు మోపినప్పటికీ ఆ ఓర్చుకునే శక్తి, ఆ కృపా వరములను మాకు దయచేయమని నజరేయుని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న దేవుడవు నీ సిల్లువ రక్తముతో నన్ను శుద్ధునిగా చేసావు. నా కొరకు నీవు మరణించిన దేవుడవు, నీ శక్తిని ప్రకటించక.